మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. హలో మిత్రులారా, మైండ్ మీడియా శ్రోతలందరికి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మైండ్ మీడియా కార్యక్రమం, మైండ్ మీడియా ఛానల్లో డబ్బు మాట్లాడుతుంది, మనీ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. డబ్బు మాట్లాడుతుంది, నేను మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీ జేబులో, పర్సులో, బీరువాలో, బ్యాంకులో, బ్లాక్లో, వైట్లో ఉన్న డబ్బును మాట్లాడుతున్నాను. ఇండియాలో అయితే నన్ను రూపాయి అంటారు, అమెరికాలో అయితే డాలర్ అంటారు, మిడిల్ ఈస్ట్లో దీనార్, జపాన్లో ఎన్, ఇలా ఎక్కడ ఎప్పుడు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, ఏ ఎలా పరిగణించినా స్పందిస్తాను. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నా తత్వం నాదే, నా విధానం నాదే. నా తత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకుని దానికి అనుకూలంగా ప్రవర్తించారా, నేను మీ జీవితానికి వద్దన్నా సునామీలా ప్రవాహంలా వస్తాను. నా తత్వానికి, విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, మీరు మీ భ్రమంలో అని మీరు అనుకుంటున్నట్టు ప్రవర్తించినన్ను ఆశిస్తే మటుకు తలక్రిందులుగా తపస్సు చేసినారాను. నా నియమాలను అనుసరిస్తే మీకు మంచి సేవకుడిలా మారి 365 రోజులు 24 గంటలు మీరు పనిచేసినా చేయకపోయినా, మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా, హాలిడే ఎంజాయ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, నేను మటుకు క్షణం కూడా విశ్రాంతి లేకుండా మీరు మరింత సుఖమైన జీవితం గడపడానికి, మీ సంపద మరింత పెరగడానికి కృషి చేస్తూనే ఉంటాను. జీతం కానీ, బోనస్ కానీ, హాలిడేస్ కానీ, సెలవులు కానీ, సీఆఫ్లు కానీ ఏది అడగను. మీరు మీ నియమాలను అనుసరిస్తాను, నా నియమాన్ని పట్టించుకొని అన్నారా, మిమ్మల్ని నా బానిసలుగా చేసుకుని ఆడుకుంటాను, మిమ్మల్ని నానా తిప్పలు పెడతాను. అయితే మిత్రులారా, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, ఇష్టపడతాను, మీ దగ్గరికి రావడానికి ఆరాటపడతాను. ఎందుకంటే నా ఉనికి కారణం మీరే కదా, నన్ను కనిపెట్టింది మీ మనుషులే కదా. అయితే ఇక్కడ మరొక విషయం గమనించాల్సింది ఏంటంటే, నన్ను మీరు రకరకాల అపోహలతో, దురభిప్రాయాలతో నన్ను అసహించుకుని లేదా భయపడి మరో కారణం చేతన, ఏదో కారణం చేత నా నుంచి దూరం అవ్వటాన్ని నేను గమనించాను. అయితే కాబట్టి నేను మీకు నా గురించి, నా నియమాల గురించి, నా విధి విధానాల గురించి, నేను ఏ విధంగా మీ దగ్గర నిలబడతాను, ఏ విధంగా మీ జీవితంలోకి వస్తాను, ఎటువంటి పనులు చేస్తే నేను మీ జీవితం నుంచి కనపడకుండా మాయమైపోతాను వగేరే విషయాన్ని తెలియజెప్పి, మీకు నాకు ఉన్న దూరాన్ని తగ్గించి మీ జీవితాల్లో ఆనందాన్ని తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ మైండ్ మీడియా ఛానల్లో ఈ మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది కార్యక్రమం ద్వారా మీకు వివరిస్తున్నాను. దీనికి నేను నా చిరకాల మిత్రుడు, 20 సంవత్సరాల కార్పొరేట్ ట్రైనింగ్ అనుభవం, విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో సైకాలజీ టుడే మాసపత్రికలో ధారావాహిక రాస్తూ నా గురించి చెప్తూ, అదే విఆర్ మనీ మ్యాగ్నెట్స్ పేరుతో నా గురించి తెలియజెప్పే అనుభవపూర్వక 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, ప్లస్ ఇదే సంవత్సరం మనీ అండ్ లైఫ్ కోచ్గా అవార్డు పొందినటువంటి మిత్రుడు శ్రీ రాజశేఖర్ నేను మాధ్యమంగా ఎంచుకున్నాను. తన గొంతుతో నా భావాన్ని తెలియజేస్తున్నాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది, నేనే మీ డబ్బును మాట్లాడుతున్నాను. మిత్రులారా, మన గత ఎపిసోడ్లో కనుక మనం గమనించినట్టయితే, మన గత ఎపిసోడ్లో మనం కొన్ని కొన్ని రకరకాల లిమిటింగ్ బిలీఫ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. రకరకాల యొక్క దురభిప్రాయాలు, నా గురించి మీకు కలిగినటువంటి దురభిప్రాయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ దురభిప్రాయాలు ఒక్కసారి చిన్న రీక్యాప్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మనం డబ్బు ఒకానొక విషయం మనం మాట్లాడుకుంది, దానికి నేను ఒక స్కేల్ కూడా ఇచ్చాను మీకు. 10 to 0 స్కేల్ మీద పెట్టుకుని, 10 అంటే యూఆర్ 100% యాక్సెప్టింగ్ దిస్, 0 అంటే యూఆర్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టింగ్ దిస్. ఆ స్కేల్ పెట్టుకుని దాని మీద మీరు దానికి అనుగుణంగా యాక్టివిటీస్, ప్రాక్టికల్స్ చేస్తేనే కానీ మీరు ఈ ట్రాప్ల నుంచి బయటికి రావడం కుదరదు. ఈ ట్రాప్ల నుంచి బయటికి రానంతసేపు మీరు నశయించుకుంటూనే ఉంటారు, మీరు నుంచి దూరం పెడుతూనే ఉంటారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించండి, ఈ స్టేట్మెంట్స్ అన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. ఈ స్టేట్మెంట్స్లో మీరు ఏన్నిటికైతే ట్రాప్లో ఉన్నారో వాటిని గమనించండి, వాటిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. మీ అందరూ మీరు కనుక రాలేకపోతే ప్లీజ్ కాల్ యుఎస్ఏ 4843-643-471 నెంబర్కి కానీ, ఇండియాలో అయితే 9888-55-55-672 నెంబర్కి కానీ, లేదా స్కైప్లో అయితే మైండ్ మీడియా MYIND.MEDIA మీడియా నంబర్స్కి కాల్ చేయండి. మీకు ఉన్న అనుభవాలు నాతో పంచుకోండి, నాయక తత్వాన్ని, విధానాన్ని మీకు వివరిస్తాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్. నంబర్ 1, మనం ముఖ్యమైన జీవితాల్లో డబ్బు విషయంలో ఉండే చాలా 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 తప్పుడు నమ్మకాల్లో మొట్టమొదటిది డబ్బు చెట్లకాయదు. చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా మనకి డబ్బు చెట్లకాయదు, డబ్బు చెట్లకు కాస్తుంది అనుకున్నావా, అంత ఈజీ అనుకున్నావా, వగేరే వగేరే నాన్సెన్సికల్ స్టేట్మెంట్స్ అన్ని ఇస్తుంటారు, వాటిని మనం నమ్మేసి అది నిజమైనట్టుగా మనం వాటికి పెద్ద అయిన తర్వాత కూడా డబ్బు చెట్లకాయదు అనే విధానంలో మాట్లాడుతున్నాం. దాని గురించి మనం గతంలో చాలా వివరంగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే 2వ స్టేట్మెంట్ వచ్చి, డబ్బు పాపిష్టిది, అన్ని బంధాలను విడగొడుతుంది. ఇదొక స్టేట్మెంట్ చెప్పుకోవడం జరిగింది. 3వది, డబ్బు కష్టపడి పోరాడితే కానీ రాదు, కానీ కష్టపడి పోరాడితే కానీ రాదు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. డబ్బు తేలిగ్గా వస్తే తేలిగ్గా పోతుంది. ఇవి నేను చెప్తున్న విషయాల్లో కనుక వివరాలు మీరు కనుక గత ఎపిసోడ్లు కనుక మీరు మిస్ అయ్యింటే మిత్రులారా, మా దగ్గర ఆర్చీవ్స్లో ఉంటుంది,
ఆర్చివ్స్ లో ఉన్న ఎపిసోడ్స్ ఒకసారి వింటే కనుక ఈ ఒక్కొక్క ఈ లిమిటింగ్ బిలీఫ్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది గతంలో జరిగింది. సో నెక్స్ట్ డే స్టేట్మెంట్, డబ్బు కన్నా మానసిక ప్రశాంతత ముఖ్యం అనేది కానీ, లేకపోతే ఆ తర్వాత డబ్బుతో పరుపును కొనగలం కానీ నిద్రను కొనలేము, ఎక్కువ డబ్బు ఎక్కువ సమస్యలు తెస్తుంది, కొందరు మాత్రమే ధనికులు కాగలరు, ప్రతి ధనవంతుడు మోసగాడే, ప్రపంచంలో డబ్బే ముఖ్యం కాదా, లేదా డబ్బుకి నేను అంతగా ప్రాముఖ్యత ఇవ్వను, డబ్బు కంటే ప్రేమ చాలా చాలా విలువైనది, లేదా ఆ తర్వాత మళ్ళీ మనం డబ్బు సంపాదించడం లేక కోరిక ఉండటం అనేది మహాస్వార్థము లేదా మహాపాపము, అలాగే డబ్బు సంపాదించాలంటే డబ్బు కావాలి అనేది, నేను మంచివాడిని కాబట్టి డబ్బు సంపాదించలేను అనేది, అలాగే నేను ధనికుణ్ణి అవ్వగలిగేటంత మంచివాడిని కాదు ఇది ఇంతకు ముందు మనం, అలాగే నా తల్లిదండ్రులు పూర్వీకులు పేదవారు కాబట్టి నేను కూడా ఇప్పుడు డబ్బు సంపాదించలేను, డబ్బు సంపాదించకూడదు, నేను కూడా ఆ పేదరికాన్ని అనుభవిస్తూనే ఉండాలి అనే ఒకనొక భ్రమ. నెక్స్ట్ డబ్బు రావడం కన్నా వేగంగా పోతుంది. నెక్స్ట్ నేను నా సేవకు ఉత్పత్తికి అంత ధర నేను అంతటి నేను నిర్ణయించలేను అని చెప్పి, లేదా డబ్బు ఉంటే ఆధ్యాత్మికత ఉండదని చెప్పి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, నాకు సంపన్నుడిని అయ్యే నా అర్హత లేదు కనుక నేను కాలేను. అండ్ దేర్ ఇట్ కమ్స్. ఆ విధంగా ఉన్న తర్వాత ఇంకా డబ్బు కాగితం ముక్క మాత్రమే, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మనమేం చేయలేము. అండ్ నేను డబ్బు ఇతరుల కొరకు మాత్రమే సంపాదించాలి లేదా ఖర్చు చేయాలి అని చెప్పి, లేదా నేను డబ్బుతో వచ్చే సమస్యలు ఇరుక్కోదలుచుకోలేదు కాబట్టి నేను డబ్బు సంపాదించను, నేను మంచి సంపాదన నాకు ఎప్పటికీ రాదు, నేను ఎప్పటికీ బాగా సంపాదించలేను, నాకు ఎప్పుడు అప్పులే, పేదవారు ఎప్పటికీ కష్టాల నుంచి బయటపడలేరు, నా జీవితం అంతా పోరాటమయమే, నేను పోరాటం చేసే పోరాట యోధుణ్ణి, ఇలాంటి రకరకాల ఒపీనియన్స్తో ఇటువంటి ఒపీనియన్స్ అన్నిటి గురించి మనం గతంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవాళ మరికొన్ని లిమిటింగ్ బిలీఫ్ గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, నేను చెప్పేది నాకు తెలిసి ప్రతి మనిషికి ఆన్ టోటల్గా మానవులు అనే వాళ్ళకి 195కి పైగా మనీ గురించిన దురభిప్రాయాలు ఉన్నాయి. ఆ 195 లోపల ఏ ఒకటో రెండో ఉన్నా కానీ సరిపోతుంది, మన జీవితంలోకి డబ్బు రాకుండా, డబ్బుని మనం దగ్గరికి తెచ్చుకోలేకుండా ఉండటానికి.